संगारेड्डी जिला पटाणचेरु नियोजकवर्गंलो फ्लेक्सील विवाद मुदुरुतोंदी। टीआरएस राष्ट्र नेता नीलम मधु मुदिराज अय्यप्प पड़ी पूजकु संबंधी एर्पाटु चेसिन फ्लेक्सीलनु गुर्तुतेलियनि व्यक्तुलु चिंपिवेशारु। फ्लेक्सीलनु चिंपिवेयडंपै टीआरएस श्रेणुलु ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి। ఫ్లెక్సీలను చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నీలం మధు ముదిరాజ అభిమానులు ఎన్ఎంఆర్ యువసేన డిమాండ్ చేసింది। స్వామి నీలం మదన్న చిట్టుకులు గ్రామ పంచాయతీ సర్పంచి అతను మహాపడిపూజ చేయడం జరుగుతుంది। స్వామి ఈ సండే రోజు 11వ తారీఖు నాడు మహాపడిపూజ చేయడం కోసం ఈ బ్యానర్ లేసి ప్రతి ఒక్కరిని ఇంటింట ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ఆహ్వానం కోసం ఈ బ్యానర్ లేశారు స్వామి। రాజకీయ పరంగా మాత్రం ఇది ఏయలే స్వామి, సమస్త మానవాళి శేసు కొరం కోసం మాత్రమే ఈ మహాపడిపూజ చేస్తుండు స్వామి। కాబట్టి దాని అతని పైన రక్షలు పెట్టుకొని ఆ బ్యానర్ చింపడం, గుడం మైపాల్ రెడ్డి ఫోటో రాలేదని చెప్పేసి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి కత్తి తీసుకొని వచ్చి బ్యానర్ల పైన దాడి చేస్తూ డిమార్ట్ నుంచి రామచంద్రపురం రైలు పట్టాల వరకు ప్రతి బ్యానర్ పైన దాడి చేస్తూ ఎవరన్నా అడ్డగించిన వాళ్ళ పైన మిమ్మల్ని పొడుస్తా చంపుతా అని దాడి చేస్తూ తాగేసి చింపడం జరిగింది స్వామి। ఇది పొలిటికల్ బ్యానర్ కాదు స్వామి, సమస్త మానవాళి శేసు కొరకు, ప్రతి కులము ప్రతి మతము ప్రతి వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఈ మహాపడిపూజ మహాయజ్ఞం చేస్తున్నారు స్వామి। కాబట్టి దీనిపైన ఎవరైతే చేశారో ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోవాలని ఆ హరిహర పుత్ర అయ్యప్పని కోరుకుంటున్నా, కలెక్టర్ని కూడా కోరుకుంటున్నాం। ఆయన పూజ కోసం అని చెప్పి వేసుకున్న బ్యానర్ అది, అందరికీ ఆహ్వానం తెలియాలని చెప్పి తెలియజేయాలని చెప్పేసి వేసుకున్న బ్యానర్, దాన్ని చింపడం జరుగుతోంది। ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు వీళ్ళందరూ కూడా। ఇది అసలు అయ్యప్ప స్వామి పూజ, దీంట్లో రాజకీయము ఏమి రాజకీయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు। దేవుని భక్తిలో చూడాలి, అందరూ కూడా దేవుని భక్తిలో చూడాలి। కానీ అన్నవారి బ్యానర్లు బీరంగూడ నుంచి ఆర్చిపురం వరకు ప్రతి ఫ్లెక్స్ని చింపడం జరుగుతూ ఉన్నది ఈరోజు। దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఓన్లీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కోసమే ఈ బ్యానర్ వేయడం జరుగుతూ ఉన్నది।